గంభీరావుపేట మండల కేంద్రంలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని పెయింటర్స్ అసోసియేషన్ కడారి సత్యం ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం దోసల ఉపేంద్ర చంద్ర మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితమే మేడే జరుపుకుంటున్నామని, కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని గ్రామాలలో మేడే ఉత్సవాలు జరుపుకొని మేడే వెనుక 12 గంటల పని విధానం ఉంటే దానిని రద్దు చేసి 8 గంటల పని విధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్మిక చట్టాలలో పొందుపరిచి మహిళలకు ప్రసూతి సెలవులు కల్పించి లేబర్ హక్కుల చట్టాలకు సమ్మె చేసే అవకాశాలు కల్పించి యూనియన్లను ఏర్పాటు చేసుకునేలా, అలాగే కార్మికులను గౌరవిద్దాం, శ్రమకు తగ్గ ఫలితం అనుభవిద్దాం, మేడే దినోత్సవం ప్రతి కార్మికులు ఆనందం జరుపుకొని ప్రతి పని విషయంలో ఆటంకాలు తలెత్తకుండా కార్మికులంతా ఏకమై మన పని విధానం మనమే కాపాడుకుంటూ మేడే ఉత్సవాలు ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కడారి సత్యం, శంకర్, బాలయ్య, నాంపల్లి చంద్రం తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరూ ఏకమై ఇక నుంచి కూడా ప్రతి ఒక్క పని విషయంలో ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా యజమాన్యాన్ని కాపాడుతూ మనం కూడా గౌరవిస్తూ మన యొక్క పని విధాన్ని మనమే కాపాడుకోవాలని చెప్పేసి ఈ విధంగా సెలవు తీసుకుంటూ మేడే ఉత్సవాలు ప్రతి ఒక్క చోట అంతటా ఆడంబరంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మేడే కార్మికుల ఐక్యత.